ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఇటీవల చెప్పినట్లుగానే మేడిగడ్డ బ్యారేజీ కన్నపల్లి పంప్ హౌజ్ల జోలికి వెళ్ళకుండా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మధ్యమానేరుకు నీటిని తరలిస్తోంది నందిమేడారం పంప్ హౌజ్ రెండు మోటార్ల ద్వారా తొమ్మిది వేల నాలుగు వందల యాభై క్యూసెక్ల నీటిని గాయత్రి పంప్ హౌజ్ తరలిస్తున్నారు అక్కడ నుంచి మధ్యమానేరుకు నీటిని తరలించనున్నారు ఇప్పటికే రెండు మోటార్ల ద్వారా నీటిని తరలిస్తుండగా సాయంత్రం వరకు మరో మూడు మోటార్లు నడిపి నీటిని ఎత్తిపోయనున్నారు ఇరవై టీఎంసీల సామర్థ్యమున్న ఎల్లంపల్లి ప్రాజెక్టులో పదిహేడు టీఎంసీల నీరు నిల్వ ఉంది